సింహ లెజెండ్ సరైనడు వంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సినిమా జయ జానకి నాయక ఈరోజు విడుదలైంది. శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్ క్యాదరిన్లు ప్రత్యేక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన జయ జానకి నాయక రివ్యూ ఎలా ఉందో చూద్దాం. జీవితంలో ఎంతో సాధించాలి అని ఎన్నో గోల్స్ పెట్టుకుంటాడు శ్రీనివాస్. శరత్ కుమార్ ప్రజ్ఞా జైస్వాల్ ఆది పిన్సెట్టిలు శ్రీనివాస్ గమ్యం చేరడానికి సాయపడుతుంటారు. ఇంతలో రకుల్ ప్రీత్ సింగ్ అలియాస్ జానకి శ్రీనివాస్ ప్రేమలో పడుతుంది. కానీ శ్రీనివాస్ జానకిని ప్రేమించడు. శ్రీనివాస్ క్యారెక్టర్ మార్చాలి అనుకుంటుంది జానకి. ఈ క్రమంలో జానకితో ప్రేమలో పడిపోతాడు శ్రీనివాస్. ఇంతలో అనుకోని దుర్ఘటన జానకి జీవితంలో చోటు చేసుకుంటుంది. జానకిని చంపాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. వారి నుండి శ్రీనివాస్ జానకిని కాపాడాడా? అసలు చంపాలనుకుంది ఎవరు? ఎందుకు చంపాలనుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే జయ జానకి నాయక చిత్రం చూడాల్సిందే. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ లుక్స్ స్టైలిష్గా బాడీ ఫిట్గా ఉన్నప్పటికీ డైలాగ్స్లోని పవర్ అతని వాయిస్లో పూర్తిగా ఎలివేట్ కాలేదు. ఈ సినిమాకి మెయిన్ హార్ట్ రకుల్ ప్రీత్ సింగ్. సినిమా మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది. ఇక సీనియర్ హీరో శరత్ కుమార్ పాజిటివ్ క్యారెక్టర్లో సాఫ్ట్గా కనిపిస్తే, లెజెండ్ సినిమాతో స్టైలిష్ విలన్గా కొత్త అవతారం ఎత్తిన జగపతి బాబు మరోసారి ఫెరోషియస్ బ్యాడ్మ్యాన్గా కనిపిస్తున్నాడు. ఈ మధ్య తన అందల ప్రదర్శనతో ప్రతి సినిమాకి తన వంతు సహకారం అందిస్తున్న క్యాథరిన్ కవ్విస్తుంటే, నక్షత్రం సినిమాతో తనలోని గ్లామరస్ యాంగిల్ ఓపెన్ చేసిన ప్రజ్ఞ కూడా మోడర్న్ డ్రెస్సులు వేసి అదరహో అనిపిస్తుంది. సరైనడులో ఎమోషన్స్ టచ్ చేసి పర్లేదు అనిపించుకున్న బోయపాటి ఈ సినిమా లవ్ ఎలిమెంట్ను డీల్ చేశాడు. రిషి పంజాబీ అందించిన విజువల్స్ మాత్రం చాలా రిచ్గా ఉన్నాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సీన్స్లోని కంటెంట్కి మెయిన్ అసెట్గా నిలిచింది. ఈ సినిమా ప్రొడ్యూసర్ల మిరియాల రవీందర్ రెడ్డి ఖర్చుకు వెనుకాడకుండా బోయపాటిని నమ్మి ఫుల్గా ఖర్చు పెట్టారు. ఇక సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, రకుల్ ప్రీత్ సింగ్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, డైలాగ్స్, శ్రీనివాస్ డాన్స్, ఫైట్స్, సాంగ్స్, ప్రజ్ఞా జైస్వాల్, క్యాథరిన్ గ్లామర్, శరత్ కుమార్, జగపతి బాబు, తరుణ్, అరోరా యాక్టింగ్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, సింపుల్గా ఉన్న స్టోరీ, డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్లో శ్రీనివాస్ ఫెయిల్ అవడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.